దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గుర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుని ప్రేమన్న దేవుని వర్లరా నిజంగా ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కర్నూలు వారు చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆత్మీయ తండ్రి దేశాలి గారి స్ఫూర్తితో మరి అన్ని కళాశాలలు కూడా ముందుకు సాగుతున్నాయి. మరొక విషయంలో కర్నూలు కళాశాల అందరికీ ఆదర్శవంతంగా ఉంది. అదేమిటంటే ఇద్దరు ప్రిన్సిపల్స్, ఏ సంఘంలోనైనా ఒక పాస్టరే ఉంటారు, కానీ అది వాక్యానుసారం కాదు. బైబిల్ ప్రకారం ప్రతి సంఘానికి ఒకరికంటే ఎక్కువ మంది పాస్టర్లు ఉండాలి, అది బైబిల్ చెప్పింది. తొలిసారిగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మొదటి శతాబ్దం తర్వాత ప్రయోగాత్మకంగా కర్నూలులో ఇద్దరు సేవకులు, ఇద్దరు పాస్టర్స్ అనుకోవచ్చు, లేదా ఇద్దరు ప్రిన్సిపల్స్, క్రైస్ట్ చర్చ్ సంఘము సేవకులు ఇద్దరిని నియమించి భవిష్యత్తులో అన్ని కళాశాలలకు కూడా ఇద్దరిద్దరు ప్రిన్సిపల్స్ నియమించాలనే ఒక ఆలోచనలో ముందుకు సాగుతుంది. గనక మిగిలిన కళాశాలల ప్రిన్సిపల్స్ కూడా సిద్ధపడండి. ఒక కంపెనీలో ఇద్దరు మేనేజర్లు ఉంటారు, ఒక జ్యువెలరీ షాప్కి ఇద్దరు కంటే ఎక్కువ మేనేజర్లు ఉంటారు, అన్ని చోట్ల మేనేజర్లు ఎక్కువ మంది కనబడతారు. అలాగే సంఘంలో కూడా ఒకరికంటే ఎక్కువ మంది పాస్టర్స్ ఉండాలి. చాలా సంతోషం. ఇకపోతే పగటి వేళ జరిగిన ప్రిన్సిపల్స్ సమావేశంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన నేను చేయలేదు. అదేమిటంటే మీ మీ కళాశాలల్లో ఎంబీడిహెచ్ కంప్లీట్ చేసిన వారి లిస్టు నాకు వాట్సాప్లో పంపండి దయచేసి. ప్రిన్సిపల్స్ అయినవారు, ప్రిన్సిపల్స్ అయినవారు మీ మీ కళాశాలల నుంచి ఎంబీడిహెచ్ కంప్లీట్ చేసిన ఆ క్యాండిడేట్స్ వివరాలు నాకు వాట్సాప్లో పెట్టండి. అదేవిధంగా మరి కళాశాల కాకుండా వేరుగా నేను ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఎంబీటీహెచ్ కంప్లీట్ చేసామని అన్నవాళ్ళు కూడా మరి ఆ వివరాలు నా వాట్సాప్కి, నా సెల్ఫ్ వాట్సాప్లో పెట్టండి. ఓకే, ఇక పాఠ్యభాగంలోనికి మనం వెళ్ళగలిగితే, హృదయము అద్దమ పగిలితే అతకదా, ఈ మాటలు మనం ప్రతినిత్యం సమాజంలో వింటూ ఉంటాం. వాస్తవానికి ఈ మాటలు చాలా ప్రాబల్యం పొందాయి ప్రజల మధ్య. మరో మాటలు చెప్పాలంటే ప్రజలు వీటికి లోబడ్డారు, ఈ మాటలకి అడ్జస్ట్ అయ్యారు, ఈ మాటల ప్రకారమే నడుస్తున్నారు. చాలామంది మాట్లాడుతుంటారు, ఏ విషయమైనా తెగేదాకా లాగకూడదండి అంటారు, విరిగిపోయేంత వరకు మాట్లాడకూడదండి, ఒకసారి మనసు విరిగిపోతే ఇక అతకదండి అంట. ఒకసారి తేడా వస్తే ఇక మళ్ళీ కలవడం ఉండదు మనుషులు అనే ఒక భావన అనేది ప్రజల మధ్య ఎక్కువగా ఈ రోజుల్లో, ఈ కాలంలో ఎక్కువగా ప్రబలుతుంది. దానికి తగ్గట్టుగానే పెద్దలు పెట్టిన ఈ సామెత, హృదయం అద్దం లాంటిది పగిలితే అతకదు అని వాళ్ళు ఫిక్స్ చేశారు. మరి దాసరి నారాయణరావు గారు కూడా ఈ పాటలోనే ఇదే పదాలను పెట్టాడు ఆయన పాటలు, సినిమాలు. అందరూ మాట్లాడడం వలన ప్రజలు కూడా ఎలా అయిపోయారంటే నిజమేనండి, ఒక వ్యక్తి మనసు విరిగిపోతే మరలా అది అతకదు. కనుక పలానా వాణి వలన పలానా వాణి హృదయం విరిగిపోయింది కనుక ఇతను అతనితో కలవలేడు, కలవమని మనం కూడా చెప్పవలసిన అవసరం లేదు. ఇలా అడ్జస్ట్ అవుతున్నారు. ఎవరు అంటే వ్యక్తుల దగ్గర నుంచి కుటుంబాల వరకు
व्यक्ति की मध्य विभेद तलेतुतुन्नायि समाजंलो కుటుంబములోని వ్యక్తుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి వివాదాలు ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే పవిత్రమైన దేవుని సంఘంలోనికి కూడా ఇదే దురాచారం సంఘంలోకి కూడా ప్రవేశించింది అందరూ ఏమనుకుంటున్నారంటే ఒకసారి హృదయం విరిగిపోతే మనసు విరిగిపోతే ఇక అది అతకదు కలవదు అద్దం లాంటిది అది అతికించడం కుదరదు ఫిక్స్ అయిపోయారు దీనికి ఈ బేస్ మీదే ఎన్నో సంఘాలు ముక్కలుగా విడిపోయాయి ఈ మాటలను చూసుకొని దేవుని పిల్లలు అనబడిన వాళ్ళు కూడా ఒకరితో ఒకరు కలవని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు వాక్యం నేర్పించి తండ్రిగా ఆలపాలన చూసి అన్ని ఇచ్చిన జైశాలి గారిని విడిచిన వాళ్ళల్లో కూడా చాలామంది ఒకసారి హృదయం అర్థమండి అది పగిలితే కష్టం ఉండదండి ఒకసారి విడిపోయిన తర్వాత కలవడం కుదరదండి అని కరాఖండిగా చెప్పేస్తున్నారు విచిత్రం ఏమిటంటే అలా కలవదు కలవడం కుదరదని చెప్పిన తర్వాత కూడా ఎవరి సేవ వాళ్ళు చేసుకోవచ్చు పర్వాలేదని అదేదో దేవునికి ఇష్టమైన కార్యక్రమంగా కలవకపోయినా పర్వాలేదు కానీ సేవ చేసుకోవచ్చు విడిపోయి అట ఏ ఎందుకు కలవకూడదంటే ఒకసారి పగిలితే అతకదండి అంటున్నారు నువ్వు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ దేవునివా నీవు మాట్లాడుతున్న ఈ మాట దేవుడు సమర్థించేవేనా వాక్యానుసారమైనవేనా లేక నీకున్న అర్థ జ్ఞానముతో అటు లోక జ్ఞానము పూర్తిగా లేక ఇటు దైవ జ్ఞానము పూర్తిగా లేక కొంతమంది కొంత మానవ జ్ఞానాన్ని కొత్త దేవుని జ్ఞానాన్ని రెండింటిని మిక్స్ చేస్తూ ఉంటారు అన్ని విషయాల్లో ఉదాహరణకు కొంతమంది క్రైస్తవులు ఉంటారండి ఎప్పుడు సంఘానికి వెళుతుంటారు దశంభాగాలు ఇస్తామంటారు మోకాళ్ళు కాయలు గాచాయంటారు ప్రార్థన చేసి క్రైస్తవులకు భక్తికి నిదర్శనం ఏంటో తెలుసా మోకాళ్ళు చూపించమంటారట కొన్ని సంఘాల్లో మోకాళ్ళు నల్లగైపోయి కాయలు కాస్తే ఇతను నిజమైన భక్తుడట మోకాళ్లకు కాయలు లేకపోతే భక్తి కాదట ఇలాగో ఒక ప్రక్క నుంచి మోకాళ్ళు కాయలు కాసేలా ప్రార్థన చేస్తున్న వాళ్ళే ఒక ఇల్లు కట్టాలనుకోండి వాస్తు సిద్ధాంతిని తీసుకొస్తారు ఓ పెళ్లి చేయాలనుకోండి ఎవరు ముహూర్తాలు పెట్టాయని ఏమంటారు ముహూర్తాలు చూసి ఆయన ఆయన పేరేమంటారు శాస్త్రి పంతులు గారిని తీసుకొస్తారు లేదా ఇంటికి తీసుకొస్తే నలుగురు ఏమంటారని వీళ్ళే రహస్యంగా పెట్టి ముహూర్తం రాయించుకొని వస్తారు ఒక ప్రక్క బైబిల్ను పాటిస్తున్నామని అనుకుంటున్న వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నాం అనుకుంటున్న వాళ్ళే మరో ప్రక్క లోకానుసారమైనవి పాటిస్తూనే ఉన్నారు అంటే ఒక అడుగు దేవునిలో ఒక అడుగు లోకంలో ఇది స్పష్టంగా కళ్ళకు కనిపించేది మరికొంతమంది దేవుణ్ణిలోనే ఉంటామంటారు క్రీస్తును ధరించుకున్నామంటారు కానీ తమ పిల్లలకు పెళ్లి చేసే సమయానికి వచ్చేసరికి మా కులపోళ్ళని చూడండి అంటారు చాలామందిని చూశానండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా కొంతమంది వస్తారండి విన్నట్టు ఉంటారు కానీ వినరు వాళ్ళకి ఏమీ ఎక్కదు క్రీస్తునందున్న వానికి ఏమండి గ్రీస్తు దేశస్థుడని యూదుడని లేదు స్త్రీ అని పురుషుడని లేదు ఈ ప్రాంతమని ఆ ప్రాంతమని లేదు ఈ కులమని ఆ కులమని లేదు మీరంతా క్రీస్తును ఏకమై ఉన్నారు కొన్ని వందల సార్లు వాక్యం చెబుతుంటే వింటారు మా దగ్గరకు వస్తారు అన్న మా అమ్మాయికి సంబంధం చూడండి అన్న అంటారు అలాగే మంచి అబ్బాయి మంచి జ్ఞానం కలిగిన వాడై ఉండాలి మంచి భక్తుడై ఉండాలన్న మన పీఓయూలో అబ్బాయి ఉండాలి ఓకే వెరీ గుడ్ అలాగే చూద్దాం వెళ్ళిపోయేటప్పుడు కాస్త చెవి దగ్గరికి వస్తారు వంగుతారు అన్న కొంచెం మన క్యాస్ట్లో ఉంటే చూడండి అంటే సగం దేవునిలో సగం లోకం ఇలాంటి అలవాట్లు ఉన్న మనిషి అండి తన మనస్సు నడవడానికి అవసరమైన జ్ఞానము బైబిల్ అయితే తన బ్రతుకును నడిపించుకోవడానికి అవసరమైన జ్ఞానం బైబిల్ అయితే సగం బైబిల్లో ఉంటాడు సగం లోకం అనుగ్రహించిన లేదా లోకం చెప్పిన జ్ఞానంలో నడుస్తూ ఉంటాడు దాన్నే బైబిల్లో
తత్వజ్ఞానం అని చెప్పబడింది బైబిల్ తత్వజ్ఞానం అని చెప్పింది నిరర్ధక తత్వజ్ఞానము అన్నాడు బైబిల్లో దాన్ని ఏమన్నాడు నిరర్ధక తత్వజ్ఞానం అంటే మనుషుల వలన పుట్టిన జ్ఞానమే తత్వజ్ఞానం ఎక్కువగా గ్రీకు దేశంలో ఉండేదండి తత్వజ్ఞానం తత్వవేత్తలందరూ కూడా ఫిలాసఫర్స్ అందరూ కూడా ఏమండి ఆరిజిన ఎవరంటే అరిస్టాటిల్ తత్వశాస్త్రానికి ఆరిజిన్ ప్రారంభం ఎవరు అరిస్టాటిల్ ఈ తత్వజ్ఞానములో నుండి పుట్టిన ఒక మాటే హృదయము అద్దము పగిలితే అతకదు ఇది ఎంతవరకు వాస్తవం ఇది ఎంతవరకు వాస్తవం నిజంగా బైబిల్ ప్రకారం దేవుని మాట ప్రకారం ఉందా అంటే దేవుడు బైబిల్లో ఏమి వ్రాయించాడు ఒకసారి చూద్దామండి దేవుడు బైబిల్లో ఏమి వ్రాయించాడు యోబు గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం యోబు గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు అన్నాడు మనుషుల నోట నుండి వచ్చే జ్ఞానము లేదా ప్రపంచానికి హెచ్చరికలు దాన్ని దేవుడేమన్నాడు బూడిద సామెతలు అన్నాడు సామెత అంటేనే జ్ఞానం కలిగింది సామెత అంటే మనుషుల అనుభవాలలో నుంచి వచ్చిన జ్ఞానము అని అర్థం సామెత అంటే కానీ దేవుడు అంటున్నాడు మనుషులు చెప్పే సామెతలన్నీ నిజమైన సామెతలు కావు మనుషులు చేసే హెచ్చరికలన్నీ సత్యమైనవి మరి ఏమంటారు అంటే సక్రమమైనవి కావు వాటిని దేవుడు ఒప్పుకోవడం లేదు ఏమన్నాడంటే మీ హెచ్చరిక మాటలు బూడిద పనికిరాదు అన్నాడు బూడిద సామెతలు బూడిద సామెతలవి ప్రేమైన దేవుని పిల్లలారా ఈ ప్రపంచంలో జ్ఞానము అని మనుషులు చెప్పుకుంటున్నవి దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తున్నాయని మర్చిపోకండి ఈ ప్రపంచంలో జ్ఞానము అని మనుషులు చెప్పుకుంటూ పాటిస్తున్నారే అవి దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తున్నాయి వాస్తవానికి ప్రపంచానికి ఇది జ్ఞానయుక్తమైన మాట హృదయము అద్దము పగిలితే అతకదు ఇది లోకం జ్ఞానయుక్తమైన మాట అంటుందేమో కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి అది జ్ఞానం కాదు దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఒక బూడిద సామెత అది రోమపత్రిక 1వ అధ్యాయం రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు చదవగలిగితే రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం దుర్నీతి కానీ మనిషి దానిని నీతి అనుకుంటున్నాడు జ్ఞానం అనుకుంటున్నాడు కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి అది ఏమైపోయింది దుర్నీతి దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారట మనుషులు బూడిద సామెతలు అన్నాడే ఇలాంటి బూడిద సామెతలతో మనుషులు ఏం చేస్తున్నారట సత్యమును అడ్డగిస్తున్నారు సత్యము అంటే ఏమిటి వాక్యం యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు మీకు వెంటనే జ్ఞాపకం వచ్చేయాలి నీ వాక్యమే సత్యం మనుషులు ఒక నీతిని రేపి ఒక నీతిని వాళ్ళు స్థాపించి తమ సొంత నీతిని కదండి స్థాపించపూనుకున్నారని దేవుడు రోమపత్రికలో రాశారు వారు తమ స్వనీతిని స్థాపింపపూనుకొనుచు దేవుని జ్ఞానాన్ని సమాధి చేశారని చెప్పాడు అలాగూ మనుషుల మాటలు దేనిని అడ్డగిస్తున్నాయని వ్రాయబడింది రోమపత్రికలో 1వ అధ్యాయంలో సత్యమును అడ్డగిస్తున్నాయి అన్నాడు ఈ మాట ఈరోజు మనం టైటిల్గా పెట్టామే చాలామంది బైబుల్ అంటేనండి యేసు ప్రభు ఆయన శిలువ మొదటి ప్రసంగంలో విన్నారు కదా ఆయన రక్తం చిందించాడు మన కొరకు సమాధి చేయబడ్డాడు ప్రాణం పెట్టాడు తిరిగి 3వ దినాన లేచాడు ఏమండి ఎంతోమంది సేవకులు ఎన్నోసార్లు దీన్ని చెప్పి 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 మనకు అర్థమైందా అర్థం కాలేదా విషయం అర్థమైందా లేదా అర్థమైంది పోనీ బైబిల్లో ఇదొక్కటి మాత్రమే ఉంది 65 66 పుస్తకాల్లో ఇదొక్కటి మాత్రమే వ్రాయబడిందా
కాదండి. బైబిల్ అంటే ఈ ప్రపంచాన్ని రక్షించే మహాజ్ఞానం. మనిషిని ఏ కోణంలో అపవాది చెడగొట్టడానికి సిద్ధపడిన దాన్ని ఖండించడానికి అవసరమైన జ్ఞానం దేవుడు రాశాడు. సాతాను ఏ కోణంలో సమాజాన్ని దేవునికి దూరం చేయడానికి సిద్ధపడిన దానికి అవసరమైన జ్ఞానం బైబిల్లో పొందుపరిచాడు. సేవకుడు ఏం చేయాలో తెలుసా? ఎక్కడ మానవ జాతి దేవునికి వ్యతిరేకమవుతుందో దూరమవుతుందో చూడాలి. ఈరోజు ఊరికే శాస్త్రం చెప్పడం లేదండి. మేము వైశాలి గారి శాస్త్రం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? శాస్త్రం అంటే ఇష్టపడి కాదండి. ఆ శాస్త్రం గొప్పదని సమాజం అనుకుంటుంది, దేవుని మాట కంటే శాస్త్రమే గొప్పది అనుకుంటుంది. మరి ఒక సేవకుడిగా నువ్వు దేవుని మాటను గొప్ప చేయాలా వద్దా? ఏది గొప్పది అనిపిస్తుందో సమాజం అటువైపు తిరుగుతుంది. మానవ ప్రపంచానికి శాస్త్రం సైన్స్ గొప్పగా కనిపిస్తుంది అనుకోండి, దేవుని మాటను వదిలేసి సైన్స్ వైపే తిరుగుతారు. సైన్స్ పోనీ గొప్పది అంటాం, ఏం చెప్పింది అంటే దేవుడు లేడని చెప్పింది. దేవుని వలన సృష్టింపబడిన ఈ సర్వసృష్టి, అందులో దేవుని వలన పుట్టిన మనం దేవుడు లేడని చెబుతున్న ఒక శాస్త్రాన్ని ప్రపంచం నమ్ముతుంటే మనం ఏం చేయాలి? అది తప్పని నిరూపించాలా వద్దా? నిరూపించాలి. ఇది తెలియని ప్రతి వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. ఒక శాస్త్రం దేవుని జ్ఞానాన్ని అడ్డగించినా మనం దానిని తొక్కేయాలి. ఒక నాస్తిక హేతువాదం దేవుణ్ణి అడ్డగించినా మనం దాన్ని కూలగొట్టాలి. మనుషుల తత్వజ్ఞానం దేవుని జ్ఞానాన్ని అడ్డగించినా మనం దాన్ని కూలగొట్టాలి. మనుషుల బుద్ధి లేని సామెతలు దేవుని సత్యాన్ని అడ్డగిస్తున్నా దాన్ని మనం తుడిచేయాలి. దేవుడు అన్ని కోణాలలో బైబుల్ రాశాడు సుమంటే, అన్ని కోణాలలో. అలాగే హృదయం అద్దము పగిలితే అతకదని ఒక తప్పుడు సామెత దేవుని ప్రణాళికను దేవుని సత్యాన్ని అడ్డగిస్తుంది. ఎలా ఎలా అడ్డగిస్తుందో ఒకసారి దేవుని ప్రణాళిక దగ్గరికి వెళదాం, ఆయన ఆలోచన దగ్గరికి. అసలు ఆయనకున్న ఆలోచన దగ్గరకు మనం వెళదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఆయన ఆలోచన ఎంత ఎత్తులో, ఎంత ఉన్నతంగా, ఎంత గొప్పగా ఉందో ఈరోజు మనం చెప్పుకుంటున్న ఈ సామెత దాన్ని నిజంగా ఎంత దెబ్బతీస్తుందో ఒకసారి మీరే చదవండి, మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 50వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 50వ వచనం నుంచి. మన జనమంతయు నశింపకుండునట్లు మనుషులందరూ చావకుండునట్లు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు యుక్తమని మీరు ఆలోచించుకొనరు అని, మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఎలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండిన ఎవరు? కయప గురించి చెప్తున్నారు. అప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు? కయప. అతను ప్రధాన యాజకుడై ఉండడం వలన ఒక మాట చెప్పాడు. తర్వాత 52 యేసు, బాగా వినాలి ఈ మాటను, చాలా జాగ్రత్తగా చదవాలి. అతను ఏం చెప్పాడంటే, యేసు ఆ జనము కొరకు, ఆ జనం అంటే ఇశ్రాయేలీయులు, యూదులు, ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. చెదిరిపోయిన దేవుని పిల్లలు ఎక్కడ చెదిరిపోయారు? బాబెలు గోపురం దగ్గర చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వాళ్ళంతా దేవుణ్ణి విడిచి ఎవరికి ఇష్టమైనటువంటి దైవాన్ని, ఇష్టదైవాన్ని వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. అంతే కదండి, ప్రపంచ దేశాల మనుషులు రకరకాల దేవతలను పెట్టుకొని దేవుణ్ణి విడిచిపెట్టి ఆయా దేశాల్లో చెదిరిపోయారు దేవుని దగ్గర నుంచి ఆ రోజు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు చావనై ఉన్నాడో కైప చెబుతున్నాడు. ఎందుకు చావనై ఉన్నాడట? ఆ జనమును చదవండి, ఆ జనము మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలందరినీ ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడు. యేసుక్రీస్తు చచ్చిపోయింది ఎందుకంటే ప్రజలందరినీ ఏకముగా సమకూర్చడానికి.
యేసు క్రీస్తు తన ప్రాణం పెట్టింది ఎందుకంటే మనుషులందరినీ ఏకంగా సమకూర్చడానికి, ఒక్కటి చేయడానికి. దేవుని సంకల్పములో తన ప్రియకుమారుడి ప్రాణాన్ని కూడా ఆయన త్యాగం చేసింది ఎందుకంటే మనుషులందరినీ ఏకం చేయాలి, ఒక్కటి చేయాలి. అయితే ఒక తప్పుడు సామెత ఈ సమాజంలో పుట్టి ఏకముగా మనుషులు ఒక్కటైపోవాలి, కలిసిపోవాలి, వారి మధ్య ప్రేమ పెరగాలని ఏ సంకల్పం అయితే దేవుడు చేసుకున్నాడో దానికి విరుద్ధంగా అపవాది ఒక తప్పుడు సిద్ధాంతాన్ని పుట్టించింది. అదే హృదయము అర్థము పగిలితే విడిపోవడం ప్రారంభించారు. వ్యక్తులు విడిపోతున్నారు, కుటుంబాలు విడిపోతున్నాయి, చివరికి సంఘాలు విడిపోతున్నాయి, సంఘంలో ఉన్న విశ్వాసులు విడిపోతున్నారు. ఎవరికి వాళ్ళు విడిపోవడానికి సమర్థించుకుంటూ ఈ మాట చెబుతున్నారు. దేవుని ప్రణాళిక ఏమో, యేసుక్రీస్తు అందరినీ ఏకం చేయడానికి ప్రాణం పెట్టాడట, ఒక్కటి చేయాలనుకుంటున్నాడు. అంతేనా? మరి అలాంటప్పుడు ఎందుకు విడిపోతున్నారు మనుషులు? దేవుని ఆలోచన కలవాలని కదా, మనమంతా ఒక్కటిగా ఉండాలని కదా. మరి విడిపోవడానికి ఎందుకు క్రైస్తవుడు ఇష్టపడుతున్నాడు, సిద్ధపడుతున్నాడు? పైగా అంటారు, ఇక ఒకసారి అయిపోయిందండి, ఇక కలవమని మాతో చెప్పకండి అంటున్నారు. అంటే వాక్యం కూడా ఎదిరిస్తున్నారు, వాక్యం కూడా ఎక్కడం లేదా మనకి? దేవుని మాటకు కూడా విలువిచ్చే పరిస్థితులు దాటిపోయాయి. అసలు ఆ స్థితిలో నుండి వెళ్ళిపోయాం మనం, చాలా దూరం వెళ్ళిపోయాం. ఎందుకు అలా మారిపోతున్నాం? దేవుని శక్తి కాక, దేవుని శక్తి ముసుగులో మరొక శక్తి మనల్ని నడిపిస్తుందా? దుష్టశక్తి, ఆలోచించండి. దేవుని శక్తి కాక మరో దుష్టశక్తి, అవునండి. దేవుని మాట ఉన్నట్టుగానే, దేవుని జ్ఞానం అన్నట్టుగానే తన తప్పుడు జ్ఞానాన్ని మనుషుల మధ్యకు పంపేది అపవాదండి. తన తప్పుడు జ్ఞానాన్ని. ఈరోజు కుటుంబాలు విడిపోతున్నాయండి, తండ్రి కొడుకులు కలిసి ఉండడం లేదు, అత్తకోడళ్ళు కలిసి ఉండడం లేదు, భార్యాభర్తలు కలిసి ఉండడం లేదు, అన్నదమ్ములు కలవడం లేదు. ఏ విడదీయడమే దాని పని. ఈ మధ్య ఆడపిల్లలు కూడా ఎలా తయారయ్యారంటే, పెళ్లికి ముందే భర్తకు ఆంక్షలు కాబోయేవాడికి సపరేట్గా మనకంటూ ఫ్లాట్ తీసుకుంటావా, లేదంటే ఆ ముసలోళ్ళ దగ్గర పడేస్తావా, నేను పెళ్లి చేసుకుంటుంది నిన్ను కానీ మీ అమ్మ నాన్న కాదు, నీకు చేయమంటే ఎంతైనా చేస్తా, ఆ ముసలోళ్ళకి చేయమంటే ఎలా మారిపోయారండి? పెళ్లికి ముందే విడిపోదామని నిర్ణయం వద్దమ్మా. మీ పెద్దవాళ్ళ ఆ అనుభవాలు ఉన్నాయే మీ జీవితానికి చాలా రక్షవి. అన్ని విషయాలలో వాళ్ళు మీకు అండగా ఉంటారు, కానీ మీరు విడిపోవాలి, విడిపోవాలి, సపరేట్గా ఉండాలి. ప్రైవసీ, 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 దీని గురించేనండి దేవుడు. కుటుంబాల నుంచి సంఘము వరకు, కుటుంబాల నుంచి వ్యక్తుల నుంచి సంఘం వరకు విడిపోవడం అనే ఈ కాన్సెప్ట్ గురించి దేవుడు అంటున్నాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం, వేరును వేరుగా ఉండాలనుకునేవాడు, అది ఏ విషయంలోనైనా, ఎవరైనా కుటుంబం నుంచా, వ్యక్తుల నుంచా, లేక సంఘం నుంచా, వేరుండగోరువాడు వాడికి స్వేచ్ఛ కావాలి. అది నేను వేరుగా ఉండాలి అంటున్నాడంటే అర్థం ఏంటంటే, ఇంకొకరి పెత్తనం కానీ ఇంకొకరి అధీనంలో కానీ ఉండడానికి నేను ఇష్టపడను అనుకునేవాడు వేరుగా ఉంటానంటాడు. అదే కదండి, వేరుండగోరువాడు వాడు స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు. వాడు స్వేచ్ఛ అన్ని విషయాల్లో మంచిది కాదు సుమండి, అన్ని విషయాల్లో స్వేచ్ఛ మంచిది కాదు, స్వాతంత్రం అన్ని విషయాల్లో మంచిది కాదు. బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఓకే, అది ఓకే, అంతవరకు ఓకే, కానీ అన్ని విషయాల్లో స్వేచ్ఛ మంచిది కాదు సుమండి. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటారు, పిల్లలకు అంత స్వేచ్ఛ ఇవ్వకండి మంచిది కాదంటారు. అలాగే దేవుడికి మనమంతా పిల్లలం అండి, దేవుడు కూడా మనకు ఎంత స్వేచ్ఛ ఇవ్వాలో అంత ఇచ్చాడు. అన్ని విషయాల్లో స్వేచ్ఛ మంచిది కాదు సుమండి, ఒకరికొకరు లోబడాలి, ఒకరికొకరు అనుగుణంగా ఉండాలి, తలవంచాలి, ఒకరి భారాలను ఒకడు భరించాలి. కానీ ఈరోజు మనుషులు ఎందుకు నేను విడిపోతా, వేరుగా ఉంటా. అయితే వేరుండగోరువాడు ఎవరు అంటే, స్వేచ్ఛానుసారముగా నడిచేవాడు.
అట్టివాడు లెస్ అయిన జ్ఞానము అన్నాడు. లెస్ అయిన జ్ఞానము అంటే దేశ భాషలందు తెలుగు లెస్స. ఎవరు ఎవరన్నారా మాట? శ్రీకృష్ణ దేవరాయలు. లెస్స అంటే శ్రేష్టమైనది అని అర్థం. ఆయనకి ఏమనిపించిందంటే కన్నడ భాష వచ్చు ఆయనకి, అలాగే నాకు తెలిసి ఒరిస్సా భాష కూడా తెలుసు అనుకుంటున్నాను. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యం అని ఇక్కడ నుంచి కర్ణాటక వరకు ఆయన పెద్ద సామ్రాజ్యం. తెలుగు లెస్స అన్నాడు అంటే తెలుగు శ్రేష్టంగా ఉందట. లెస్స అయిన జ్ఞానం అంటే శ్రేష్టమైన జ్ఞానం. వేరుండ కోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు. అట్టివాడు ఏ జ్ఞానానికి విరోధం అన్నాడు? లెస్స అయిన జ్ఞానం. ఏది లెస్స అయిన జ్ఞానం? దేవుని జ్ఞానము తప్ప లెస్ అయిన జ్ఞానం ఇంకేదైనా ఉంది ప్రపంచంలో? అంటే నేను వేరుగా ఉండాలనుకునే ప్రతివాడు దేనికి విరోధవుతున్నాడంటే దేవుని జ్ఞానానికి విరోధిగా మారిపోతున్నాడు. మీకు తెలుసా దేవుని జ్ఞానం అంటే ఎవరో మీకు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 24వ అధ్యాయం, ఆ మొదటి క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెర్రితనము గాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలవబడిన వారికే క్రీస్తు దేవుని జ్ఞానము. క్రీస్తు దేవుని జ్ఞానం, క్రీస్తు ఎవరు? లెస్స అయిన జ్ఞానము అంటే దేవుని జ్ఞానం. ఆ దేవుని జ్ఞానం ఎవరో కాదండి, క్రీస్తు. ఇప్పుడు వేరుండగోరువాడు ఎవరికి విరోధం తెలుసా? క్రీస్తుకే విరోధి. నేనండి వాళ్ళతో కలిసి ఉండడం కుదరదండి, నా హృదయం పగిలిపోయిందండి, మొక్కలైపోయిందండి, ఇక మొక్కలను అతికించుకోలేనండి, ఇంక ఉండడం కుదరదండి, నాకు సెపరేట్గా ఇవ్వండి, లేకపోతే యూనివర్సిటీని వదిలేసి వెళ్తానండి. అబ్బా బాగానే పెడుతున్నావు డెడ్లైన్, అసలు ఏమర్థమవుతుంది వాక్యం? వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు క్రీస్తు విరోధి అన్నాడంతే. మరి ఇది ఎక్కడదండి హృదయం అర్థం పగిలి? వాక్యం అర్థం కాక, వాక్యములోని భావాలు మనసుకు ఎక్కక, వాక్యాన్ని పట్టించుకొనక ప్రతివాడు లోకంలో కొంత, వాక్యంలో కొంత, దేవునిలో కొంత, అపవాదిలో కొంత, అలాగే సమాజంలో కనబడిన ఈ తప్పుడు తత్వజ్ఞానాన్ని బుర్రకెక్కించుకున్నారు. హృదయం అర్థమా? నిజంగా హృదయం అర్థమా అండి? నిజంగా హృదయం అర్థమా? అర్థమంటే అర్థం ఎలా చేస్తారు చెప్పండి? అర్థం అర్థం అంటే ఒక మాటలో చెప్పాలంటే రాయండి, అది ఇసుకను కరిగించి పోత పోస్తారు. ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది? రాయి నుంచి వచ్చింది. అర్థం అంటే రాయది, రాయి పగులుతుంది 100%, రాయి ఏమవుతుంది? పగులుతుంది. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు యెహెజ్కేలు గ్రంథం, దేవుడు ఒక మాట చెప్పాడు యెహెజ్కేలు గ్రంథము 11:19 యెహెజ్కేలు గ్రంథం 11:19 వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను, అంటే అద్దాన్ని, రాతి గుండె అంటే అద్దాన్ని తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించదను. బాగా ఆలోచించాలి. ఎవరి గురించి చెప్పిన మాట అండి ఇది? ఎవరి గురించి చెప్పిన మాట ఇది? క్రైస్తవుడి గురించి, క్రైస్తవుడి గురించి, క్రైస్తవుడి గురించి. మీలో ఎంతమంది క్రైస్తవులు, అంటే నా ఉద్దేశం మీలో ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు? మీలో బాప్తిజం తీసుకున్న వారంతా క్రైస్తవులైతే ఆ క్రైస్తవులకు దేవుడు ఏం చెబుతున్నాడంటే వారి శరీరములలో నుంచి ఏం తీసేస్తానన్నాడు? అంటే మారని వాడిలో రాతిగుండు ఉంటుంది, మారిన వాడికి దేవుడు ఏం చేస్తాడు? రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెడతానన్నాడు. అదే యెహెజ్కేలు గ్రంథం
ఇరవై ఆరవ అధ్యాయము ఏమండి మరి క్షమించండి ముప్పై ఆరో అధ్యాయానికి వెళదాం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనం చూద్దాం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరవ వచనం నూతన హృదయమును నీకు ఇచ్చదను నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తాను రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను అన్నాడు అంటే మారని వాడికి రాతి గుండె ఉంటుంది అంటే అర్థం ఉంటుంది అది పగులుతుంది మొక్కలవుతుంది అతకదు కానీ మారిన వాడికి దేవుడు ఏం పెడతాను అన్నాడు మాంసపు గుండె ఏమండి మాంసపు గుండె కూడా పగులుతుంది తెగుతుంది కానీ కుట్లేస్తే అతుకుతుందా అతకదా రాయిని అతికించాలంటే అతకదండి మాంసము తెగితే అతికించవచ్చా అతికించకూడదా నేను మాట్లాడరేంటి మీరు ఎప్పుడు ఆపరేషన్ చేయడం చూడలేదా కుట్లేయడం చూడలేదా మాంసం తెగిపోయింది అతుక్కోవటం చూడలేదా హృదయము అర్థమండి పగిలితే అతకదండి అని ఎవడు చెప్పాలి దేవునిలోనికి రానివాడు మారనివాడు వాడికి అది సరిపోతుంది దేవునిలోనికి వచ్చి క్రీస్తులో ఉన్నానని చెప్పి భక్తుడిని చెప్పి నిజంగా నువ్వు మారితే దేవుడు నీ రాతి గుండెని తీసేసి ఏం పెడతాడు మాంసపు గుండె మాంసపు గుండె అయితే పగలడం కాదు ఒకవేళ తెగినా పగిలినా మళ్ళీ అతుక్కుంటుంది నీకు అతుక్కోవట్లేదంటే కలవలేకపోతున్నానంటే నీ గుండె రాయి అన్నమాట ఏమోనండి ఒకసారి పగిలిపోయింది కాయ కథ కదండి అయితే నీ గుండె మారలా మార్పు లేని బతుకునేది ఇంకెందుకు క్రైస్తవుడు అని చెప్పుకోకు మారలేదు నువ్వు నీ బ్రతుకు మారలేదు మారితే నీలో నుండి ఆ రాతి గుండె తీసేసి మాంసపు గుండె పెట్టుండేవాడు మాంసపు గుండె అయితే పగిలినా ఏమవుతుంది అతుక్కుంటుంది మాంసపు గుండె అయితే అతుకుతుందండి దేవుడెవరో తెలుసా మన తండ్రి అండి నిజంగా హృదయం అర్థమే ఒకసారి పగిలితే అతకదని నువ్వంటే నిజంగా మన విషయంలో దేవుని గుండెను ఎన్నోసార్లు మొక్కలు చేసాం మనం చేయలేదా ఎన్నిసార్లు ఆయన గుండెను బద్దలు చేసాం ఎన్నిసార్లు ఆయన హృదయాన్ని మొక్కలు చేసాం ఆయన కూడా మనలాగే ఆలోచించి ఉండి ఉంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో అసలు మనం ఉండేవాళ్ళమే కాదండి దేవుడు కూడా మనలాగే హృదయం అర్థము పగిలితే అతుక్కోదంటే అసలు ఈ మనుషుల విషయంలో ఎప్పుడో ఆయన తన మనసును తిప్పుకొని ఉండేవాడు మనిషి అనేవాడు మిగిలేవాడే నిజంగా ఆయన మనకంటే ఎక్కువ భరించాడండి మనదేముందండి ఓ చిన్ని మాట అన్నందుకు అలిగిపోతావు ఓ చిన్ని అవకాశం లేనందుకు అలిగిపోతావు ఏమండి చిన్న గుర్తింపు లేనందుకు హృదయం ముక్కలైందంటావు ఏమండి చిన్న గౌరవం ఉన్నందుకు ముక్కలైపోయిందంటావు ఏంటి చిన్న 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 దానికి అయిపోతున్నావు అలా అనుకుంటే దేవుణ్ణి ఒకసారి నీ తండ్రిని ఒకసారి చూస్తావా అసలు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ తన మనసును తిప్పుకొని తన మనసును అతికించుకొని మన వైపు తిరిగాడు ఎన్నిసార్లు అది ఎంత పరాకాష్ఠకు చేరిందంటే ఒక సంఘటన చెబుతానండి అంతకంటే ఇంక గొప్ప ఎగ్జాంపుల్ చెప్పలేనండి దేవుడు ఎన్నిసార్లు తన హృదయం పగిలిపోయినా మళ్ళీ మన కోసం మన వైపు తిరిగాడు అనడానికి చాలా సందర్భాలు ఉన్నాయి ఇశ్రాయేలీలు మోషే పైనుంచి క్రిందికి వచ్చేసరికి నలభై దినాలు ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడండి క్రిందికి వచ్చేసరికి దేవుణ్ణి వదిలేసి దూడను చేసుకొని ఎవడికి ఇష్టమైనట్టు వాడు గెంతులేస్తున్నాడు ఆ రోజు దేవుడి గుండె పగిలిపోయిందండి వచ్చిన 600,000 మందిని తగలబెట్టేస్తానన్నాడు మోషే చేసిన ఒక చిన్న విన్నపం దేవుడు మళ్ళీ తన మనసును వాళ్ళ వైపు తిప్పుకున్నాడు బ్రతికినిచ్చాడు అలాంటి సన్నివేశాలు ఎన్నుకుంటున్నారు సీనాయి అరణ్యానికి వచ్చినప్పుడు మోయమండి సీను అరణ్యానికి వచ్చినప్పుడు ఆ మోయాబు దేశానికి వచ్చినప్పుడు ప్రజలంతా మోయాబు స్త్రీలతో విచారం చేయడం ప్రారంభించారు ఆ రోజు తెగులను పంపించి 24,000 మందిని చంపేశాడు అసలు వారందరినీ సర్వనాశనం చేద్దాం అనుకున్నాడు ఒకే ఒక్కని ప్రార్థన దేవుడు తన మనసును తిప్పుకున్నాడు ఎన్నోసార్లు అండి ఎన్నిసార్లు బాధ పెట్టారండి ఆయన్ని చివరికి ఎలాంటి పరిస్థితుల్లో తన హృదయాన్ని మనుషుల వైపు తిప్పుకున్నాడు అంటే యిర్మీయా గ్రంథం చూడండి ఒకసారి యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయం యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి
యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. మరియు ఒకడు బాగా వినాలి, తన భార్యను త్యజించగా ఆమె అతని యుద్ధ నుండి తొలగిపోయి వేరొక పురుషుని అయిన తర్వాత అతడు ఆమె యుద్ధకు తిరిగి చేరున అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా అన్నాడు. ఒక భార్య ఒక భర్త, మనకు సరిగా దేవుడు పర బాధ అర్థం కావాలంటే, ఆయన బాధ అర్థం కావాలంటే ఎంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదండి. అందుకని అవే మాట్లాడాడు. దేవుని బాధ అర్థం కావాలంటే ఒక భర్త ఒక భార్య సంబంధం గురించి మాట్లాడాలి. భర్తను వదిలేసి మరో పురుషుని చేరింది అంటే ఏం చేస్తుంది? వ్యభిచారం చేస్తుంది. అలా వ్యభిచారం చేసిన స్త్రీని మరలా ఏ పురుషుడైనా స్వీకరించగలడా? అది దేవుడు అడిగాడు. ఆయన కోసమే ఆయన బాధను మనకు అర్థం చేయించడానికి చెప్తున్న మాటలు ఇవి. మొన్ననే ఒక వారం క్రితం అనుకుంటానండి, నెల్లూరులో ఒక సంఘటన, నెల్లూరు దగ్గర భర్త లేడని, భర్త లేని సమయంలో ఇంటికి ప్రియుడిని పిలిపించుకొని ఇంట్లో ఉందండి. భర్త అప్పుడే వచ్చాడు. ఏం చేశాడు తెలుసా? ఆ ఇంటి మీద పెట్రోల్ పోసేసి తగలబెట్టేశాడు. నిజం. ఎందుకంటే తాను పెంచుతున్నాడు ఆమెని, తను పోషిస్తున్నాడు, తన పేరు పెట్టుకుంది, తాను తాళి కట్టాడు, తనను వంచింది, మోసం చేసింది, అతని గుండె ముక్కలయ్యింది. ఏం చేశాడు? దేవుడు కూడా అన్నాడు, ఆ దినమున భర్తకు పుట్టు రోషం ముందు ఎవడును నిలవలేడు అన్నాడు. రోషం అది అంటే సహించలేడు, ఆ భర్త సహించలేడు. అందుకే అది చెప్పాడు దేవుడు, అందుకే ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. అలాగే పాడేరని, విశాఖ జిల్లా దగ్గర పాడేరనే ప్రాంతం ఉందండి. ఒకడు కావడికి మూటలు, 2 మూటలు వెనక ముందు మూటలు కట్టుకొని 19 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు పోలీస్ స్టేషన్. ఎస్ఐ టేబుల్ మీద వెనక మూట ముందు మూట తీసి పాస్ ఎస్ఐ టేబుల్ మీద పెట్టాడు. ఏంటి అంటే, ఒకటి నా భార్య తల, ఒకటి నా తమ్ముడు తల వేసేసానంట. అంటే నీ విషయంలో ద్రోహం చేసిందని చంపేశావు. దేవుడు అదే అడుగుతున్నాడు. పురుషుని, భర్తను విడిచి మరొక పురుషుని చేరిన స్త్రీని మరలా నువ్వు అంగీకరించగలవా? అలా అంగీకరించే మనసు ఎవ్వరికీ రాదు. కానీ దేవుడు తర్వాత ఏమన్నాడు చూడండి, నిజంగా ఇది చదివినప్పుడు నా కళ్ళంట నీళ్ళు వచ్చేసేయండి. నిజంగా దేవుడు ప్రేమ ఎంత గొప్పది. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో, అంటే దేవుణ్ణి వదిలేసి దేవుడు కాని వారితో వారిని పూజించడం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు కాని వారిని, దేవుణ్ణి వదిలేసి సృష్టించిన వాడిని వదిలేసి రక్షించిన వాడిని వదిలేసి దేవుళ్ళు కాని వారిని పూజించటం గురించి మాట్లాడుతున్నాడు. నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని. ఇదే లోకంలో అయితే ఏమంటారు తెలుసా? నీ భార్య అలా చేస్తున్నాను మళ్ళీ తెచ్చుకున్నావంటే నీకు రోషం లేదా, సిగ్గు లేదా, పౌరుషం లేదా అంటారా? అనరండి. కానీ దేవుడండి ఎంత ప్రేమించి ఉంటాడు, వాళ్ళు గుండెల మీద తన్ని వెళ్ళినా నేను మళ్ళీ తిరిగి రమ్మంటున్నాను అంటున్నాడంటే ఎంత తన హృదయాన్ని ఎంత తగ్గించుకున్నాడు, ఎంత మన వైపు తిప్పుకున్నాడు, ఎంత సరి చేసుకున్నాడు. ఇలా మనం ఆలోచిస్తే దేవుని హృదయం ఎన్నిసార్లు బద్దలైనా మన వైపు తిప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు, మన వైపు చూశాడు, మనపై జాలిపడ్డాడు, క్షమించాడు. ఆ దేవునిలో నుంచి వచ్చిన వాళ్ళమే గమనం. ఆ దేవుడి గురించి నిత్యం చదువుతున్నాం గమనం. ప్రతి నిత్యము దేవుని మనసు అర్థమవుతుందిగా. ఎన్నిసార్లు దేవుణ్ణి కాదని వెళ్ళినా ప్రేమించిన తీరు అర్థమవుతుందిగా. ఒక్క విషయంలో చిన్న మాట రాగానే నా హృదయం పగిలిపోయిందండి, ఈ కథగదండి, ఇక కలవం అండి. ఈ మాటలు అంటున్నావంటే దేవుని వాక్యం మీద గౌరవం లేదా నీకు? దేవుని మాటల మీద నీకు గౌరవం లేదా? అంగీకరించే మనసు లేదా? ఎందుకు ఇలా మారిపోయారు? ఎన్నో సంఘాలు ఈరోజు మొక్కలు 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 మొక్కలే కలవటం లేదు. ఎన్నో సంఘాలు దేవుని వాక్యము ప్రకటిస్తూ కలవను అనే మనసు నీ మనసుకుంటే అసలు నువ్వు వాక్యం చెప్పడానికి కూడా అనర్హుడివయ్యా, అనర్హుడివి. వాక్యం చెప్పొద్దిక, ఎందుకు ప్రయోజనం లేనిది? ఒక ప్రక్క నువ్వు పాటించలేని దాన్ని మరో ప్రక్క నీ నోటితో చెబుతాను అంటే అది దేవుడు ఇష్టపడ్డు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇష్టపడ్డు నీవు పాటించని దాన్ని మరొకరిని పాటించమని ఎలా చెప్పగలవు?
నీ ఆత్మ నిన్ను గద్దించదా? నీ మనస్సాక్షి నిన్ను గద్దించదా? తగ్గించుకోలేవా? నీ అహాన్ని తగ్గించుకోలేవా? నీ మనసును తగ్గించుకోలేవా? నీ పాటి రోషం, నీ పాటి పౌరుషం, నీ పాటి ఏమండి అస్థాయి దేవుడికి లేక ఎలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మన వైపు తిప్పుకున్నాడంటే మనసు? ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఒక ఆయన అంటున్నాడులేండి, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఏంటంట, ఆయన పెద్ద హీరో. మనకి చూసావు సమాజంలో ఎలాంటి వాళ్ళని నిలబెట్టుకొని సాతాను తప్పుడు జ్ఞానాన్ని మనుషుల హృదయాల్లోకి పంపిస్తుందో. నిజంగా క్షమించడం అనే ఆ పదవి ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వేయకపోతే ఇప్పటికే ప్రపంచం నాశనం అయిపోయేది. మనిషి అనేవాడు మిగిలేవాడు కాదండి. వీళ్ళను వాళ్ళు చంపుకునేవాళ్ళు, వాళ్ళు వీళ్ళని చంపుకునేవాడు. ఎవరు ఎవరిని క్షమించకపోతే ఎప్పుడో అంతరించిపోయేది మానవ జాతి. ఎప్పుడో ఎవరో చెప్పిన మాటల్ని ఈరోజు ప్రపంచం పాటిస్తుంది. క్షమించడం అనేది దేవుడు మనకు ఇచ్చిన ఒక ఆజ్ఞ అండి. అది క్షమించాలి. యేసుక్రీస్తు చూపించాడు కదండి, ఆయన సాక్షాత్తు ఆయన జీవితాన్ని దారపోల్చాడు కదండి. ఎవరు ఆయన గుండెను ముక్కలు చేశారు, ఎవరు దయ్యం పట్టిన వాడు అన్నారు, ఎవరు త్రాగుపోతున్నారు, ఎవరు తిండిపోతున్నారు, ఎవరు దెయ్యముల అధిపతి వలన ఇవన్నీ చేస్తున్నాడు అన్నారు. వాళ్ళ నిమిత్తం ఆయన ప్రార్థన చేశాడండి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు వీరిని క్షమించు, వాళ్ళ కోసం ప్రార్థన చేశాడండి. అంతేకాదు ప్రేమని వర్లారు, ఒక మహావిషయాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు, ఒక ఉదాహరణ మన కళ్ళ ముందు పెట్టాడు. నా హృదయం అర్థమండి, పగిలితే కతకదండి, ఇక ఎవరితో నేను కలిసి ఉండలేనండి, ఎవరిని క్షమించండి అని అంటే, అలాంటి వారందరి కోసం యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. చూడండి ఆ విషయాన్ని, మత్తయి సువార్త 18:21 నుంచి, మత్తయి సువార్త 18:21 నుండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నా గుండె ముక్కలైపోతుంది కదా ప్రభువా, నువ్వేమో క్షమించమంటున్నావు ఎన్నిసార్లు అంటే లిమిట్ ఏమైనా ఉందేమని అడుగుతున్నాడు. యేసుప్రభు చెప్పాడు కనుక తప్పట్లేదు, క్షమిద్దాం, కానీ ఎన్నిసార్లు చెప్పు. ఎక్కువసార్లు క్షమించలేను, అదే కదా దాని అర్థం, ఎన్నిసార్లు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడండి, ఏడు మార్లు మట్టుకా అడుగుతున్నాడు. అంటే ఏడు సరిపోద్దా, ఏడు సార్లు చాలా, అంతకంటే నేను ఎక్కువ సహించలేను, ఎన్నిసార్లు అది సహిస్తాను, ఒకసారా రెండు సార్ల, ఏడు సార్లు వరకైతే పర్లేదు. కొంతమంది అంటుంటారులేండి, వాళ్ళ వర్షం చూస్తుంటే నవ్వాలో లేదంటే వాళ్ళ అమాయకత్వాన్ని చూసి నవ్వాలో లేదంటే వాళ్ళ అవిధేయతను చూసి కోప్పడాలి అర్థం కాదు. నేనే తప్పు చేయనండి, నన్ను అంటే మాత్రం ఊరుకోనండి. ఎక్కడుంది ఇది బైబుల్లో? నేనెవరినే వన్నండి, కానీ నా జోలికి వస్తే ఊరుకోనండి. మరి యేసు ప్రభువు చేయాల పని, ఆయన ఎవరినైనా ఏమైనా అన్నాడా, తప్పు ఏమైనా చేశాడా? ఏ తప్పు చేయకపోయినా సిలువనెక్కాడా? ఏదైనా తప్పు చేస్తే అనండి పడతాను, ఏ తప్పు చేయకుండా అంటే పడనండి అంటాను. క్రైస్తవుడు అను అసలు కాదు, బైబిల్లో ఇలా లేదు. యేసు ప్రభు ఏ తప్పు చేయకపోయినా తల వంచాడండి ప్రాణం తీసేవారి ఎదుట, తల వంచాడు. అందుకే పేతురుతో చెబుతున్నాడు, ఏడు మార్లు మట్టుకు కాదయ్యా. అందుకు యేసు అంటున్నాడు, ఏడు మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకన్నాడంతే, 70 ఏళ్ల మార్ల మట్టుక. అంటే ఎప్పుడు క్షమిస్తూనే ఉండాలా, ఎప్పటికీ అలాగే ఉండాలా? పరలోకం వెళ్ళాలనే మనసు నీకుంటే యేసుప్రభు మాట అంగీకరించి తీరాలి. 70 ఏళ్ల మార్ల మట్టుక, 70 ఏళ్ళ క్షమిస్తూనే ఉండాలి, నువ్వు క్షమిస్తూనే ఉండాలి. ఒక ఉదాహరణ చెప్పాడండి దానికి, చదవండి ఆ ఉదాహరణను చదవండి, 23:3. కావున పరలోక రాజ్యం అంటే దేవుని సంఘం. సంఘం అంటే ఏమనుకుంటున్నారు, సంఘం ఎలా ఉండాలో, సంఘంలో ఉన్నవాడు ఎలా ఉండాలో ఒక ఉదాహరణ చెబుతున్నాను వినండి అన్నట్టు. పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. ఇదే జరుగుతుంది పరలోక రాజ్యం అనగా సంఘంలో కూడా లెక్క చూచుకునే ఒక రాజు ఉంటాడు.
ఏం జరిగింది? అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికట 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడ్డాడు. రాజుగారి దగ్గర చాలా మంది సేవకులు ఉంటారు, దాసులు ఉంటారు. వాళ్ళల్లో ఒకడట డబ్బులు తీసేసుకున్నాడు, ముందుగానే తీసేసుకున్నాడు. చాలా మంది వర్క్కి వెళ్ళే ముందు మేస్త్రి గారి దగ్గర ముందే డబ్బులు తీసేసుకుంటారు. ఏమంటారు, తర్వాత వర్క్ చేసే వాళ్ళ దగ్గర ముందుగానే అడ్వాన్స్ తీసేసుకుంటారు, ఉద్యోగం చేసే దగ్గర అడ్వాన్స్ తీసుకుంటారు. అలాగే రాజుగారి దగ్గర వీరు ఎంత తీసుకున్నాడంటే ఎన్ని తలాంతులట? మళ్ళా చదవండి ఆ మాటని. అతడు లెక్క చూసుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న 10,000 తలాంతులు. తలాంత్ అంటే ఎంత అన్నాడు? 3,000 రూపాయలు. 10,000 తలాంతులు అంటే ఎన్ని కోట్లు? 3,60,00,000 అండి. 3,60,00,000. 3,60,00,000. వీడు సామాన్యుడు కాదండి. రాజుగారి దగ్గర ఎంత అప్పు చేశాడంటే, కొంతమంది టాలెంట్ అండి అది. ఫలానోడు వస్తున్నాడు, వాడికి రూపాయి బయట పెట్టకూడదు అనుకుంటాం మనం, కానీ వాడు వస్తాడు మన దగ్గర లాగుతాడు వెళ్ళిపోతాడు, ఇచ్చేస్తాం. రాజుగారి దగ్గరే 3,60,00,000 అప్పు చేశాడంటే సామాన్యుడు కాదండి. ఒకరోజు లెక్క చూసుకుంటే వీడు దొరికాడు, తీసిరండి వాడిని అన్నాడు. 3,60,00,000 అప్పు అన్నాడు. ఇంతవరకు రూపాయి చెల్లించలేదా? రూపాయి చెల్లించలేదు, వడ్డీ కూడా కట్టడం లేదు. వాడిని పిలిపించాడు. పిలిపించి ఏమంటున్నాడు చూడండి, రాజుగారు అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున ఏం చేశాడండి? 3,60,00,000 తీసుకొని, 3,60,00,000 తీసుకుంటే ఏదైనా బిజినెస్ చేయాలి, లేదన్నా ఏదైనా ఆస్తి కొనాలి, పొలాలు కొనాలి. 3,60,00,000 తీసుకొని జల్సా చేశాడన్నమాట, వృధా చేశాడు. అప్పు తీర్చడానికి ఒక ఇల్లు లేదా? అప్పు తీర్చడానికి అతని పొలం లేదా? అప్పు తీర్చడానికి బంగారమే లేదా? మరి 3,60,00,000 తీసుకొని ఏం చేశాడు? వాడేశాడు, వేస్ట్ చేసేసాడు. ఎన్ని అలవాట్లు ఉన్నాయో, అయ్యగారికి ఎన్నిళ్ళు ఉన్నాయో, ఫుల్గా వాడేశాడు. అప్పుడు రాజుగారు అంటున్నాడు, వాని యజమానుడు వాణిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగింది యావత్తును అమ్మి. ఆ రోజుల్లో బానిస వ్యవస్థ ఉండేదండి, స్లేవరీ వ్యవస్థ. కనుక పనివాళ్ళుగా అమ్మటం, బానిసలు అంటే వేరుగా కాదు, పనివాళ్ళు. ఇదిగో ఫలానా వాళ్ళకి, ఇతని జీవితాంతం పనివాడు, వాడు కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాడు. మీ భార్య పిల్లల్ని నీకు కలిగినంత అమ్మేసి, బానిసలుగా అమ్మి నా అప్పు తీర్చేయన్నాడు. అప్పుడు ఆ దాసుడు అతడి ఎదుట సాగిలపడి మొక్కాడు, నా విషయంలో ఓర్చుకోవాలి మీరు అయ్యా, మీరు నా విషయంలో ఓర్చుకోండి, నా ఎడల ఓర్చుకోండి, మీకు ఉన్నదంతా చెల్లించేస్తాను, ఓర్చుకోండి. ఏమంటే ఎక్కడి నుంచి చెల్లిస్తాడండి? ఇప్పుడే ఏమి లేదు అతని దగ్గర, ఓర్చుకుంటే మాత్రం ఎలా చెల్లిస్తాడు? చెల్లించడానికి ఏమైనా ఉండాలి కదా. రాజుగారికి జాలేసిందండి, రాజుగారికి యజమానుడికి జాలి కనికరం వేసింది. వీడక తెమ్మని పీకల మీద కూర్చుంటే ఎక్కడికో ఎక్కడ తెస్తాడులే, సాష్టాంగపడ్డాడు, నా పాదాలు పట్టుకుంటున్నాడు, పోనిలే అని క్షమించేశాడండి. వాని యజమానుడు వాని మీద కనికరపడి, వాణిని విడిచిపెట్టి, వాని అప్పంతయు క్షమించను, 3,60,00,000 క్షమించేశాడు. నిజంగా ఎంత ఆనందం అండి, 3,60,00,000 అప్పు పోవడం అంటే. చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, రూపాయి అవ్వలేదు. రైతు రుణమాఫీ అన్నాడు, రూపాయి అవ్వలేదు. ఒక్కసారిగా మనకు 100,000 రూపాయలు రుణమాఫీ అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? 100,000 రూపాయలు అప్పు మాఫియా, 100,000 రూపాయలు అప్పు మాఫీ అయితేనే మనకి ఇంత ఆనందం. అయితే 3,60,00,000 అప్పు మాఫీ. సర్లే నాయన, వద్దులే, కట్టొద్దులే, నీ భార్య పిల్లలు శుభ్రంగా ఉండండి చాలు, వదిలేసే అప్పు గురించి, నేను మర్చిపోతాను, నువ్వు మర్చిపో, వద్దు, కట్టాల్సిన అవసరం లేదు, వెళ్ళన్నాడు. నిజంగా ఎంత ఆనందంగా ఉండాలండి, ఎంత ఆనందం. రాజుగారి ఆ దయా హృదయం, కనికర హృదయం చూసిన ఇతను నిజంగా సంతోషంతో బయటికి వెళ్ళిపోయాడండి. అలా బయటికి వెళ్ళగానే వీడికి అప్పు ఉన్నాడట ఒకడు 50 రూపాయలు. వీడు రాజుగారికి ఎంత ఉన్నాడు? 3,60,00,000. వీడెంత అప్పు అంటే ఈ అప్పుల అప్పారావు కూడా ఇంకోటికి అప్పిచ్చాడు. ఎంత? 50 రూపాయలు. అప్పుడు ఏమన్నానండి,
యాభై రూపాయలు అప్పున్నావు నాకు, యాభై రూపాయల కోసమా వదిలేసి. ఈరోజు రాజుగారు నాకు 3 కోట్ల 60 లక్షల అప్పు తీసేశారు. బ్రదర్ నీదే మాత్రం ఒక 50 రూపాయలు, పర్లేదు. ఈ ఆనందంలో నేను కూడా నీ 50 రూపాయలను క్షమించేస్తున్నాను, వెళ్ళిపో అనాలి. అనాలి కదా మనిషి అయితే, వీడు మనిషి పూటకు పుడితే అనాలి. కానీ వీడేం చేశాడు తెలుసా, వాడు బయటకు వెళ్ళి 100 దేనారములు, దేనారము అంటే ఇంచుమించు 1/2 రూపాయి, 100 దేనారాలు అంటే 50 రూపాయలు అప్పున్న ఒక తోటి దాసుణ్ణి చూసి, ఒకడిని చూసి పని గొంతు పట్టుకున్నాడట. అబ్బా, రాజుగారు కూడా చేయలేదు ఆ పని. అధికారం ఉన్న రాజు చేయాలి కదండి ఆ పని. అతను కూడా చేయలేదు, కానీ వీడు వెళ్ళి గొంతు పట్టుకున్నాడట. గొంతు పట్టుకొని, నువ్వు వచ్చి ఉన్నది అప్పున్నది చెల్లించమా నేను. అందుకు తోటిదాసుడు సాగిలపడి, ఓ గంట క్రితమే కదండి రాజుగారి దగ్గర ఇతను సాగిలపడ్డాడు, నా ఎడలు ఓర్చుకొని బ్రతిమలాడాడు. ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. ఇతను అతని ముందు ఇతను సాగిలపడ్డాడు. అప్పుడైనా గుర్తు రావాలి కదండి, ఒక గంట క్రితం నేను ఇలాగే సాగిలపడి బ్రతిమలాడానే, 3 కోట్ల 60 లక్షల అప్పు తీసేశాడే యజమాని, ఇప్పుడు వీడు సాగిలపడుతున్నాడే, 50 రూపాయలు దేని వదిలేద్దాం అనుకోవాలా? తీసుకెళ్ళి చెరసాల్లో వేయించాడట 50 రూపాయల కోసం. ఇదంతా చూస్తున్నారు అక్కడ ఉన్న మరికొంతమంది దాసులు, వీళ్ళతోటి దాసులు ఇవ్వండి. జరిగిందంతా తీసుకెళ్ళి రాజుగారికి చెప్పేశారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది, పిలవండి ఆ దౌర్భాగ్యుడు అన్నాడు. పిలిపించాడు, ఏం జరిగిందో చూడండి. అప్పుడు వాని యజమానుడు, 32వ వచనం చదువుతున్నారు, అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతా క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోటి దాసును కరుణించవలసి ఉండెను గదా అని వానితో చెప్పాను. అంతే కదండి, నేను ఎన్నిసార్లు నా హృదయాన్ని మీ కొరకు స్థిమితపరుచుకున్నాను, మీరు ఎన్నిసార్లు ముక్కలు చేసినా నేను సరిచేసుకున్నాను, మీరు ఎన్నిసార్లు బాధ పెట్టినా నన్ను నేను అణుచుకున్నాను, మీ వైపు తిప్పుకున్నాను. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును క్షమించవలసి ఉండేను కదా. దాసుడితో అంటున్నాడు, నేను నీ అప్పంతా క్షమించాను, 3 కోట్ల 60 లక్షలు క్షమించాను, నువ్వు 50 రూపాయలు క్షమించలేకపోయావా అని వాడి మీద కోపపడి ఏం చేశాడు చూడండి. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాణిని అప్పగించారంటే చెరసాలలో వేసేసాడు, చెరసాలలో వేసాడు. ఇక్కడ ఒకటి జరిగింది మీరు గమనించారు లేదు, ఏంటది అంటే అంతకుముందు ఏ అప్పునైతే క్షమించేశాడో అదే అప్పును తిరిగి నెత్తి మీద పెట్టి ఇది చెల్లించేంత వరకు వీడిని చావగొట్టాడు అన్నాడు. అంతే కదండి, బాధపరిచే వారికి అప్పగించాడంటే అర్థం ఏంటి? అంతకుముందు ఏ అప్పు అయితే క్షమించాడో ఇతను 50 రూపాయలు క్షమించకపోవడం వలన మళ్ళీ తిరిగి 3 కోట్ల 60 లక్షల అప్పు ఇతను నెత్తి మీద పెట్టి ఇది చెల్లించేంత వరకు వీడిని చావగొట్టండి అన్నాడు. తర్వాత మాట ఏముందో చూడండి, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల. అబ్బా, ఇది చాలామందికి అర్థం కాలేదండి. అర్థమైతే ఎవడు నా హృదయం అర్థం పగిలితే అతగదా నా మాట అనడండి, వాడితో నాకు ఇక పడదు, నాకు వేరుగా ఇవ్వండి అనడండి. ఇది అర్థమైతే, ఇది అర్థం కాక ప్రతివాడు మాట అంటున్నాడు. ఇంతకీ ఏమైందో తెలుసా, అక్కడ నా పరలోకపు తండ్రి కూడా ఆ ప్రకారమే చేయనంటే అర్థం ఏమిటంటే, ఆ 3 కోట్ల 60 లక్షల అప్పు, ఈ 50 రూపాయల అప్పు, ఇదేదో అప్పుల గురించి మాట్లాడిన మాటలు కాదండి ఇవి. 3 కోట్ల 60 లక్షల అప్పు అంటే అంత పాపం మనం చేసాం, ఆ అప్పు మందే. మన అప్పు ఎంత దేవుడి దగ్గర? 3 కోట్ల 60 లక్షలు. జడ్జి గారు అప్పుడప్పుడు పాపాలకు కూడా ఫైన్ వేస్తారు తెలుసు కదా మీకు. వీడండి మరి ట్రైన్లో టికెట్ లేకుండా ప్రయాణించాడండి, అయితే వీడికి ఒక 500 జరిమానా, అంటే తప్పుకు జరిమానా వేస్తారా? వీడు దొంగతనం చేశాడండి, అయితే ఒక 2000 కట్టించుకోండి. 2000 లేవంటండి, అయితే వాడిని ఒక 2 నెలల జైల్లో వేయనంటాడు. అంటే పాపాలకు జరిమానా ఉంటుంది. ఒకవేళ దేవుడే అలా మన పాపాలకు జరిమానా వేసుకుంటూ పోతే మనకు ఎంత పడిద్దో జరిమానా తెలుసా? 3 కోట్ల 60 లక్షలు.
మూడు కోట్ల అరవై లక్షలు అంటే మన పాపం అంత పెద్దది. దాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? క్షమించేశాడు. ఈరోజు బాప్తిజం తీసుకున్న వారందరి పాపాలను దేవుడు క్షమించేశాడు. అదే ఉదయం చూపించాను. ఒకసారి మరొకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము 19వ వచనం. అదేమనగా దేవుడు మనుషుల అపరాధములను వారి మీద మోపలేదట. వాటి వండర్ఫుల్ అండి. దేవుడు ఏం చేస్తున్నాడు? మన అపరాధములు మన మీద మోపటం లేదు, కానీ మనం 24 గంటలు మోపడమే మనుషుల అపరాధాలు వాళ్ళ మీద మోపడమే. మన మీద అపరాధాలు మోపే పని అప్పవద్దండి. దేవుడిది కాదు, మనది కాదు. అసలు మన మీద అపరాధాలు మోపితే ఎవరు మోపాలో తెలుసా? దేవుడు, నువ్వు నేను కాదు. ఆ దేవుడే మన అపరాధములను మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకున్నాడట. ఆయన గుండె ముక్కలై కూడా క్రీస్తుతో, క్రీస్తును బట్టి, క్రీస్తును మధ్యవర్తిగా పెట్టి మనుషులందరిని ఏం చేసుకుంటున్నాడు? మనకేం పట్టలేదు, మనం అసలు పట్టించుకోలేదు. కానీ ఆయనే ప్రేమించాడు, ఆయనే కొడుకును పంపాడు, ఆయనే తన కొడుకు రక్తాన్ని చిందించాడు. మనల్ని కాంప్రమైజ్ చేసుకుంటున్నాడు, కాంప్రమైజ్ కండి అంటున్నాడు. మనం నో కాంప్రమైజ్. వాడితో కాంప్రమైజ్ అయితే మళ్ళీ ఊరోళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అయ్యేవారు అంటారు. వాళ్ళే దౌర్భాగ్యులు, మర్చిపోకండి. నువ్వెందుకు తగ్గేవరా? రెచ్చగొడుతుంటారు చూసారా వెనకాల? అసలు ముందు వాళ్ళని వదిలించుకోండి, మీరు బాగుపడతారు. మీటింగ్ చేసేవాళ్ళండి విజయవాడలో, ఒక ఆయన వచ్చాడు మీటింగ్కి ఇచ్చాడు. అప్పటివరకు బాగానే ఉన్నాడు, మీటింగ్ అయిన తర్వాత కనపట్టలేదు. మన గురించి బ్యాడ్గా మాట్లాడు మనం. ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే ఆ పక్కనోడు ఎవరో ఉండి నువ్వు ఎంత చేసావు కదా, నీ ఫోటో వేయలేదు అన్నారట. అయిపోయింది ఇక అంతే. వాక్యం లేదు, కాలేజీ లేదు, వదిలేసి తిరుగుతున్నాడు దేవుణ్ణి వదిలేసి. చాలా డేంజర్. ఎవరు మాట్లాడుతున్నారు పక్కనుండి? వీళ్ళు ఎలా అంటున్నారు, వాళ్ళు ఎలా అంటున్నారు, వాళ్ళే నేను సార్ నరకాన్ని తీసుకెళ్ళేది, రెచ్చగొడతారు వెనకాల. నేను పట్టించుకోవట్లేదు రా ప్రిన్సిపాల్, నీకే ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? నీ గురించి ఇక్కడ ఎలా మాట్లాడతాడా? అక్కడికి వెళతాడు. అన్న నువ్వు ప్రిన్సిపాల్ అయ్యుంటే కొంచెం కూడా వాడు గౌరవం ఇవ్వట్లేదు అన్న. నీకు చెప్పే మాట నీకు చెప్పి నిన్ను రెచ్చగొడుతున్నాడు, అతనికి చెప్పే మాట అతనికి చెప్పి అతన్ని కొండెములు పెట్టేవాళ్ళు అండి వాళ్ళు. నిజం, కొండలు పెట్టేవాడు. వాళ్ళ మాటలేదు, నువ్వు రెచ్చిపోతావండి. యశుప్రభు ఏం చేస్తున్నాడు చూడు, దేవుడు ఏం చేస్తున్నాడు చూడు. తన గుండె ఎన్నిసార్లు ముక్కలైనా ఆయనట యేసుక్రీస్తును పంపించి కాంప్రమైజ్ అవ్వండి నాయన, నాతో సమాధాన పడండి నాయన, మనం ఒకటైపోదాం. ఆయన మన పాపాలను క్షమించి మనతో సఖ్యత పడితే మనమేం చేస్తున్నాం? ఆయన మన 3 కోట్ల 60 లక్షల అప్పు, మన పాపాలను లెక్కేస్తే ఎంత అవుతుంది తెలుసా? 3 కోట్ల 60 లక్షలు. మనం 50 రూపాయలు. ఏమండి మనవాడు, మన సహోదరుడు మన విషయంలో చేసిన పాపం ఎంతో తెలుసా? 50 రూపాయలు. దీనికి మాత్రం వచ్చేసరికి ఏమంటాం? ఇక వాడితో కలవడం కుదరదన్నా, ఇక కలిసి ఉండమని చెప్పకు, మాకు ఇక ముఖం చూసుకోలేము మేము. దేవుడు ఒక మాట అన్నాడు, నీవు హృదయపూర్వకముగా మనుషులను క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడా ఈ ప్రకారమే చేయను. ఏ ప్రకారం? 50 రూపాయల అప్పు క్షమించనందుకు వాణ్ణి పట్టుకొచ్చి 3 కోట్ల 60 లక్షలు కట్టు అన్నాడే. దేవుడు కూడా అదే చేస్తాడు. దేవుడు నీ పాపాలు క్షమించాడు. ఒకవేళ నువ్వు క్షమించలేదా, ఒకనాడు బాప్తిజములో పాపాలు క్షమించేశాడే, అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ నీ నెత్తి మీద పెడతాడు దేవుడు. క్షమించేసిన పాపాలు కూడా పెడతాడా? ఖచ్చితంగా. క్షమించేసిన అప్పు తీసుకొచ్చి పెట్టలా నెత్తి మీద తీర్చు అని? అలాగే నువ్వు నీ సహోదరుని క్షమించలేకపోతే నీ పాపాలు మొదటి నుండి ఏం చేశావో, వేటిని తీసేశానని చెప్పాడో మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తాడు? వాటిని మన తల మీద పెడతాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం
పదవ వచనం, పన్నెండవ వచనం డైరెక్ట్ చూద్దాం. పన్నెండవ వచనం మనం ప్రార్థన చేస్తాం, చాలామంది పరలోక ప్రార్థన అని ప్రార్థన చేస్తారు. ఓకే, పన్నెండవ వచనంలో ఏమని మాట్లాడుతాం చూడండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ నీ నోటి చేతే ఒక లిటికేషన్ ప్రార్థన దేవుడు చేపించాడు. ఖచ్చితంగా ఒక లాజిక్ ఉంది, లిటికేషన్ ఉంది అందులో. ఏంటి అని అంటే, మేము మా సహోదరులను మా రుణస్థులను క్షమించిన ప్రకారమే నీవు కూడా మా రుణములను క్షమించు అన్నాం. అంటే అర్థం ఏంటి? మేము ఒకవేళ మా సహోదరులను మా రుణస్థులను క్షమించకపోతే నువ్వు కూడా మా రుణములను క్షమించవలసిన అవసరత లేదు అని నువ్వే చెప్పావు. ఈ ప్రార్థన ఎంతమంది చేశారు? చేయొద్దండి ఇప్పుడు, పర్లేదు చేయొద్దండి. మీరు చేసిన నేను చేశానండి, తెలియక చేశాను. మీకు ఒప్పుకునే ధైర్యం లేదు. మనం ఏమని ప్రార్థన చేసినామంటే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. తర్వాత ఏమన్నాడు చూడండి, 14వ వచనం, మనుష్యుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు ఒకవేళ 15వ వచనం, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. అంటే మనం ప్రవర్తించిన దాన్ని బట్టేనా? ఖచ్చితంగా. ప్రేమని దేవుని పిల్లరా, దేవుని వాక్యమును ఆలోచిస్తుంటే, ఆయన ప్రణాళికను ఆలోచిస్తుంటే, జగత్తు పునాది వేయబడకముందే క్రీస్తును ఎందుకు నియమించుకున్నాడంటే, తన పిల్లలందరూ చెదిరిపోయారు, వాళ్ళందరినీ ఒక్కటి చేయాలి, ఒక్కటి చేయాలి. ప్రపంచ మనుషులందరినీ ఒక్కటి చేయడానికి తన ప్రభువుని, తన కుమారుణ్ణి ప్రాణం అర్పించేలా చేశాడండి, త్యాగం చేసేసాడు. యేసుక్రీస్తు చచ్చిపోయిందే మనం ఒక్కటి కావడానికి, ఆయన చనిపోయిందే మనం ఒక్కటి కావడానికి. నేను ఒక్కటి కాను అంటే యేసుక్రీస్తు ప్రణాళికను, యేసుక్రీస్తు త్యాగాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా, అవమానిస్తున్నావా, హేళన చేస్తున్నావా? అయితే పరలోకం రాదు, పరలోకం రాదు. ఏముందండి, ఈరోజు ఉంటాం రేపు చచ్చిపోతాం, చచ్చిపోతే వెళ్ళవలసింది పరలోకం. భయంకరమైన పాతాళం కాదు, ప్రతి క్షణం భయంతో బ్రతకవలసిన మనం. ఏముందండి ఈ లోకంలో? ఎవరి ముందు గొప్పగా ఉండాలి, ఎవరి ముందు నీ పేరు ప్రతిష్టలు కనబడాలి, ఎవరి నోట నువ్వు నీ పేరును పలికించేలా చూసుకోవాలి, ఎక్కడ ఘనత కోరుకుంటున్నావు? నిజంగా నువ్వు దేవుని దగ్గర గొప్పవాడు కావాలంటే పాదాలు కడుగు, పాదాలు కడుగు. నువ్వు గొప్పవాడు అయిపోతావు, చేస్తాడు దేవుడు. గర్వం చూపించుకో, అహం చూపించుకో. నీ లోకంలో నీకున్న స్థితిగతులేవో గర్విష్ఠు కాకు. డబ్బు ఉన్నవాడు కావచ్చు, గొప్ప ఉద్యోగం ఉన్నవాడు కావచ్చు, ఆస్తులు ఉన్నవాడు కావచ్చు, తల వంచలేదా దేవుడు తల తీసేస్తాడు. అవే మాత్రం, రోమా చక్రవర్తి ప్రపంచాన్ని లే, రోమా చక్రవర్తి పాదాలే క్రీస్తు దగ్గర పడేశాడు, ఆయన తలని క్రీస్తు పాదాల దగ్గర పడేశాడు. నువ్వే మాత్రం, బబులోని చక్రవర్తిని పశువులా చేసేసాడు. నువ్వు లోకంలో నీకు ఏదో డబ్బు ఉందని విర్రవీగుతావు, ఉద్యోగాలు ఉన్నాయని విర్రవీగుతావు, వ్యాపారం ఉందని విర్రవీగుతావు, గొప్పడు అని విర్రవీగుతావు, పలుకుబడి ఉందని విర్రవీగుతావు. తగ్గు, తగ్గు, కలిసి ఉండు.